అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మూడు ముఖ్యమైన విషయాలు ఇవి. చాలా గ్రంథాలలో రాసి ఉన్నటువంటి మంచి విషయాలు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, బజార్లో తిరిగేటప్పుడు పరాయి ఆడవాళ్ల మీద మన చూపు పడకుండా రక్షించుకోవడం, ఇది మొదటి విషయం. ఎందుకు అంటే, ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే పరాయి ఆడవాళ్ళని అధికంగా చూడటం అనేది చేస్తారో, ఆ వ్యక్తికి నమాజులో ధ్యానము ధ్యాస అనేది తగ్గిపోయి పాపపు యొక్క ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. రెండవది ఏమిటంటే, సోదరులారా, సోదరీమణులారా, ధార్మిక పండితులు మధ్యలో ఉన్నప్పుడు నోటిని అదుపులో ఉంచుకోవాలి. నోటిని అదుపులో ఉంచుకోకపోతే ఏమవుతుంది అంటే, గమ్ముని ఏదైనా ఒక మాట వదిలేస్తే గనుక దాని మీద ధార్మిక పండితులు ఏదైతే విషయాన్ని చెబుతారో, ఏవైతే యథార్థాలు చెబుతారో, అవి విని మనం తట్టుకునేటువంటి శక్తి మనకి ఉండకపోవచ్చు. అందుకోసమే ధార్మిక పండితులు మధ్యలో మాట్లాడేటప్పుడు మన నాలుగును అదుపులో ఉంచుకోవాలి. మూడో విషయం ఏమిటంటే, సోదరులారా, సోదరీమణులారా, మనం నలుగురితో కలిసి ఆహారం తినేటప్పుడు మన చేతిని అదుపులో ఉంచుకోవాలి. చేతిని అదుపులో ఉంచుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు తినేస్తే దాని యొక్క చెడు ప్రభావం, దాని యొక్క నష్టం మన శరీరం అనుభవించవలసి వస్తుంది. దాని ద్వారా ఎన్నో రోగాలకు కూడా మనకి కారణమవుతుంది. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మన గురువులు చెప్పేటువంటి విషయాలు ఈ మూడు కూడా. ఈ మూడింటిని కూడా అల్లా తబారకుతాల మీకు చెప్పేటువంటి అనుకునేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.